వెల్కమ్ టు మై ఛానల్. నేను మిష్మాట్ మలేజా. మా ఇల్లు కొని చాలా సంవత్సరాలు అవుతుందండి, 7-8 ఇయర్స్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ వచ్చాయి. ఆ డ్యామేజెస్ ని సవరిస్తూ చిన్న చిన్న చేంజెస్ తో ఎక్కువ చేంజ్ ఓవర్ వచ్చేటట్లు ఎట్లో ఈ ఎపిసోడ్ లో చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ మా వాల్స్ అన్ని వైట్ వాల్స్ ఏనండి. ఈ వైట్ వాల్స్ వల్ల నేను కెమెరా షూట్స్ చేసేటప్పుడు కొంచెం బర్న్ అవటం అట్లా ఉంటుంది. ప్లస్ రొటీన్ అయిపోయింది, ఇల్లు కూడా పాతగా అయిపోయింది. చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నామండి. ఆ చేంజెస్ ఏంటో ఒక వ్లాగ్ చేసి చూపిద్దామని అనిపించింది. ఆ చేంజెస్ ఏంటో ఈ వ్లాగ్ లో మీకు చూపిస్తాను, రండి. వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఇక్కడ ఈ హాల్లో నేను ఈ మెయిన్ వాల్ కని అనుకుంటున్నాను, వాల్ పేపర్ ఇక్కడ వేపిద్దామని. టీవీ రూమ్ నుంచి ఇటు వస్తేనండి ఇప్పుడు బెడ్రూమ్స్ కి వెళ్లే దారనమాట. నేను ముందు అవ్వక ముందు ఎట్లుందో చూపిద్దామని ఫాస్ట్ చూపిస్తే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసారండి. మా పూజ మందిరం అనమాట. ఏమి డెకరేషన్ చేయక ముందు ఇట్లా ఉంది. నేను అనుకున్నాను కదా రినోవేట్ చేయాలని, చేసిన తర్వాత అప్పుడు మీకు సెట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఉన్న ఇంటిని రినోవేట్ చేయాలి అంటే చాలా అవుతుందండి. ఎందుకు నేను రినోవేట్ చేపిస్తున్నానంటే ఇక్కడ 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 అదంతా కొంచెం క్రాక్స్ వచ్చినాయి. ఎందుకు క్రాక్స్ వచ్చినాయి అంటే మా పైన వాటర్ ట్యాంక్ ఉంది, కొంచెం క్రాక్స్ వచ్చినాయి. ఎప్పుడైనా వర్షం పడితే ఆ క్రాక్స్లో నుంచి వాటర్ వచ్చి లీక్ అయ్యి కొంచెం ఇక్కడ పగుళ్ళు ఇక్కడ పగుళ్ళు. నేను అది షూట్ చేయలేకపోయానండి. వచ్చి ఇదంతా పెచ్చులు పెచ్చులుగా లేచిపోయింది అనమాట. నేను నా బడ్జెట్లో కొంచెం కొలాబరేషన్స్తో వాళ్ళకు కూడా నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంటే మ్యూచువల్ ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. మొత్తం ఫ్రీగా ఏం చేయించుకోవట్లేదండి. అంటే కొంచెంలో ఒక 20% నేను పే చేసి నేను చేయించుకుంటున్నాను. వీళ్ళు పాపం ఫ్రీగా ఇస్తున్నారని మొత్తం ఇల్లంతా ఏం వాడట్లేదండి. ఎక్కడ వాల్ బాగుంటుందో అక్కడ డిజైన్ చేసుకొని నాకు కావాల్సినట్టు నేను కస్టమైజ్ చేసుకున్నాను. ప్లస్ వాళ్ళు కూడా దగ్గరుండి కస్టమైజ్ చేయించారండి, డిజైన్ వాల్స్ వాళ్ళు. ఈ డిజైన్ వాల్స్ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాలండి. ఈ వీడియో మధ్యలో చెప్తూనే ఉంటాను, అన్నీ చెప్తూ ఉంటాను. ఫస్ట్ మీకు డెకరేషన్ అవ్వక ముందు చూపించేస్తా, తర్వాత డెకరేషన్ అయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతా, ప్లస్ ఇంకా మన బడ్జెట్ టిప్స్ మాట్లాడతా, అన్నీ మాట్లాడతా. ఫస్ట్ మనం ఇప్పుడు బెడ్రూమ్ చూపించేస్తాను. ఇది మా బెడ్రూమ్ అండి. మీరు ఆల్రెడీ మా హోమ్ టూర్లో మా బెడ్రూమ్ చూశారు. మా బెడ్రూమ్ చాలా సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే బెడ్రూమ్లో కూల్గా ఉండాలి, ఎక్కువ క్లమ్జీ క్లమ్జీ ఉండొద్దు, కలర్స్ అట్లా ఉండొద్దు అని మా ఇద్దరు కాన్సెప్ట్ అండి, ప్రభాకర్ గారిది నాది అంతే. ఇది అనమాట, ఇది వాల్ పేపర్ వేయక ముందు బెడ్రూమ్ అనమాట. వాల్ పేపర్ వేసిన తర్వాత కూడా ఎట్లా లుక్ వచ్చిందో చూసి మీరు చెప్పండి, ప్లస్ కమెంట్ కూడా చేయండి. నాకు నచ్చిన కలర్స్ అయితే వేపిస్తున్నాను, అయిన తర్వాత డీటెయిల్గా చెప్తానండి. చూసారా అండి, వాల్ పేపర్ వేసిన తర్వాత చేంజ్ ఓవర్ ఎట్లుందో చూడండి. నాకైతే బ్రైట్ లుక్ వచ్చినట్టుంది. నేను ఈ యెల్లో కలరే ఎందుకు ప్రిఫర్ చేశానంటే నాకు ఇల్లు అంటే కొంచెం ఎక్కువ బ్రైట్గా గాలి వెళ్తురు వచ్చేటట్టు ఉండాలి. ఈ యెల్లో కొంచెం అక్కడక్కడ బ్రౌన్ టచ్ ఉండటం వల్ల మనకి డస్ట్ పడ్డా కనపడకుండా ఉండటానికి ఈ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ చేశాను. ప్లస్ బుద్ధా ఉండటం వల్ల చాలా పీస్గా కూల్గా ఉంటుంది. బుద్ధాని సెలెక్ట్ చేసుకున్నానండి. ఎంటర్ కాగానే రూమ్లో ఇల్లు మొత్తం సున్నం వేయించాలంటే ఇంటి నిండా ప్రతి వస్తువు మీద దుమ్ము పడుద్ది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ అదంతా చాలా కష్టం అనమాట. ప్లస్ ఒక్క వాల్ పేపర్ వల్ల ఇంటికే లుక్ వచ్చేసిందండి. నేను ఎట్లా వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నానంటే అండి, నేను నవీనా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నవీనా వాళ్ళ ఇంటికి వెళ్తే హాల్లోనే నాకు వాళ్ళ వాల్ పేపర్ చూడంగానే హాల్ మొత్తానికి లుక్ వచ్చేసింది. నవీనా ఇది ఎక్కడ తీసుకున్నావు, నవీనా ఏంటి అని అంటే ఇట్లా వీళ్ళు అంటే నేను వెమ్మటే డిజైన్ వాల్స్ వాళ్ళ నెంబర్ తీసుకున్నాను. జస్ట్ డిజైన్ వాల్స్ వాళ్ళకి కాల్ చేశాను, ఏమండి ఇట్లా నేను నవీనా గారి ఇంట్లో చూశాను, నేను మా ఇంట్లో వాల్ పేపర్స్ వేయించుకోవాలి, మా ఇంటిని కొంచెం చేంజ్ ఓవర్ చేయాలి అనుకుంటున్నాను, ఇట్లా యూట్యూబ్ రన్ చేస్తుంటాను, వాల్ పేపర్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా అండి అని అడిగాను. అయ్యో అని విమల్ గారు సీఈఓ గారు ఎంత బాగా నన్ను కౌన్సిలింగ్ చేశారో, అసలు చాలా ఈజీ అండి, 1 అవర్లో 1 వాల్ అయిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఇంకా మీరేం టెన్షన్ పడకండి, మేమే వచ్చి చేసేస్తామని అన్ని బ్రాంచెస్ ఉన్న సీఈఓ గారు ఫోన్ చేసి మీరు వదిలేయండి ఇంకా మాకు మేము చూసుకుంటాం అన్నారు. పాపం ఎంత బాగా
బాగా కష్టపడి చేస్తున్నారు విమల్ గారు చాలా బాగా కష్టపడుతున్నారు మీ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నా హాల్ లుక్ ఏ మారిపోయిందండి మన సన్న బ్రైట్ ప్రభాకర్ మా వారు బ్రైటే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అందుకనే ఇట్లా yellow కలర్ లో బ్రైట్ గా ఉంటుందని ఇది నేను ప్రిఫర్ చేశాను అన్నమాట థాంక్యూ విమల్ గారు విమల్ గారు వెమ్మటే నాకు ఒక పర్సన్ ని కూడా ఇంటికి అసైన్ చేశారు గణేష్ వచ్చి చక్కగా మెజర్మెంట్స్ తీసుకున్నారు మేడం ఈ వాల్కి ఈ కలర్ బాగుంటుంది మేడం ఈ వాల్కి ఇది బాగుంటుంది జస్ట్ ఫోటోస్ పెడితే చాలండి వాళ్ళ దగ్గర ఎల్లకపోయినా పర్లేదు వాళ్ళే మనకి ఐడియాస్ ఇస్తారు డిజైన్ చేస్తారు సుస్మిత కూడా నాకు ఫోన్ లో చాలా బాగా హెల్ప్ చేసిందండి ఇప్పుడు హాల్ కి అయితే ఇది ఒక్కొక్క వాల్ కి 1 అవర్ తీసుకుంటున్నారు మా 3 వాల్స్ కి 3 అవర్స్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక పీస్ ఉంటుంది దాంతో నీట్ గా ఎక్కడ ఫోల్డ్స్ లేకుండా స్ప్రెడ్ చేస్తున్నారు ఏదైనా డస్ట్ ఉంటే స్పాంజ్ తో తుడిచేస్తున్నారండి ఇంకొకటి అంటే ఎవరైతే 10,000 గంటలు దాని మీద వర్క్ చేస్తారో అందులో వాళ్ళు మాస్టర్స్ అయిపోతారంట వండి వండి మేము కుకింగ్ లో మాస్టర్స్ అయినట్టు ఇప్పుడు వీళ్ళు ఇందులో మాస్టర్స్ అన్నమాట ఓవరాల్ గా ఈ హాల్ అయితే మాది ఫినిష్ అయిపోయిందండి ఫినిష్ అయిపోయిన తర్వాత దీని లుక్ ఎట్లుందో ఒకసారి చూడండి వావ్ చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి చేపిద్దాం అనుకుంటుంటే మధ్యలో వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వల్ల కొంచెం గోడలకి పెయింట్ వేస్తే అది ఆరదు కాబట్టి అట్లా డిలే అయిపోయింది ఇంకొన్ని రోజులు నేను కాశ్మీర్ వెళ్ళిపోయా అట్లా డిలే అయిపోయింది ఇట్లా నేనేంటి రంజాన్కి స్టార్ట్ చేస్తే రంజాన్ అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతికి వచ్చిందండి అవునా నిజమా అనేటట్టుంది తెలుసా సో సంక్రాంతికి మా ఇల్లు అయితే సంక్రాంతి లక్ష్మి లాగా ముస్తాబు అయిపోయింది అన్నమాట చూసారు కదండి హాల్లో బుద్ధ ఎంత పీస్ఫుల్గా కూల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మా వారికి తెలియదు నేను ఇట్లా డిజైన్ చేశాను ఇట్లా వేపిస్తున్నానని ఈవినింగ్ వచ్చాక మా వారికి సర్ప్రైజ్ అన్నమాట దేవుడి దగ్గర కూడా ఇదే కంటిన్యూ చేయించేశాను ఈ వాలే ఇట్లా కంటిన్యూ అయిపోయింది కొంచెం వేరియేషన్ కోసం ఈ ఆరెంజ్ లుక్ ఇచ్చానండి ఓన్లీ గణేష్ అన్నమాట నేను కూడా ఆలోచించాను దేవుడి దగ్గర ఏ ఫోటో పెడితే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి కృష్ణుడా ఇంకా సాయిబాబా ఏదా అన్నీ ఆలోచించాను అన్నిటికీ ఫస్ట్ గణపతి కాబట్టి నాకు ఇంకా గణపతికి వెళ్ళిపోయాను అన్నమాట నేను ఎందుకు ఈ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నానంటే రూపం పెట్టినప్పుడు ఏమైనా డస్ట్ ఉందా అది కొంచెం కవర్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా ప్లాన్ చేశాను నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి బెడ్రూమ్లో ఏ కలర్ వేయించానో మీకు చూపిస్తాను రండి చూసారు కదండి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు ఇంకా అవుతూ ఉంది మొత్తం ఓవరాల్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఈ కూల్ కలర్ తీసుకున్నాను కొంచెం మా వారికి బ్లూ కలర్ అంటే కొంచెం బ్లూ షేడ్స్ అంటే ఇష్టం అన్నమాట సో అందుకే అతనికి నచ్చినట్టు కూల్ కలర్ని నేను ప్రిఫర్ చేశాను అన్నమాట ఎంత బాగుందో కదా నిజంగా డిజైన్ వాల్స్ వాళ్ళు చాలా బాగా మా ఇంటిని డిజైన్ చేశారు వాళ్ళు మన హైదరాబాద్ సిటీలోనే కాకుండా ఎక్కడైనా వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు నీట్గా మనల్ని గైడ్ చేస్తారు ఇది బాగుంటుంది ఈ వాల్కి ఈ వాల్కి ఇది బాగోదు అని మన బడ్జెట్ ఎంత ఉందో వాళ్ళకి చెప్తే ఆ బడ్జెట్లోనే మంచిగా మనం కస్టమైజ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు వీళ్ళు హాస్పిటాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి వాళ్ళ సిస్టంలో సెలెక్ట్ చేసి ఈ వాల్కి సూట్ అవుతుందా బాగుంటుందా ఆడిగా వస్తుందా నీట్గా వస్తుందా అన్నీ చూసుకొని మనకి ఒక అవుట్పుట్ కూడా పంపిస్తారండి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి నీట్గా ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు ప్లస్ అంతేకాదండి ఈ డిజైన్ వాల్స్కి 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి ఒక మంచి అవార్డును కూడా ప్రజెంట్ చేశారు బర్త్డే పార్టీస్ ఉన్నా యానివర్సరీ ఉన్నా జస్ట్ వితిన్ 1 అవర్లో మేక్ ఓవర్ అయిపోతుంది మనకి ఏ డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు ప్లస్ ఇది డ్యూరబిలిటీ కూడా 8 to 10 ఇయర్స్ ఉంటుందండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చిందండి వీళ్ళ హాస్పిటాలిటీ కానీ అన్ని బాగా నచ్చాయి మన ఇండియాలోనే కాదు వాళ్ళు ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట అది కూడా చెప్పారు వాళ్ళ ఐడి కానీ వాళ్ళ వెబ్సైట్ ఇన్స్టా పేజ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి విమల్ గారు ఇంకొక రిక్వెస్ట్ అండి మా ఆడియన్స్ ఎవరైనా నా వీడియో చూసి మీకు కాల్ చేసి స్మార్ట్ మలేజా ఛానల్ చూసి మీకు ఫోన్ చేస్తున్నామంటే కొంచెం తగ్గించి మీరు రేట్ అయ్యండి అది కూడా చెప్తున్నాను విమల్ గారికి నేను చెప్పేసాను నా తరఫున మీరు వెళ్ళి మీ వాల్స్ ని మీ ఇంటిని మీకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసి మీ ఫేవరెట్ పర్సన్స్ కి మీరు చక్కగా సర్ప్రైజ్ చేయండి ఇప్పుడైతే మనం హాల్లో ఏ కలర్ వచ్చిందో చూసేద్దాము హాల్ కి వచ్చేసాను హాల్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇంకా అవలేదు బాగుంది కదండి హాల్ కి మ్యాచ్ అయింది కదా లైట్ కలర్ ఇంట్లోకి రాగానే బ్రైట్ గా ఉండాలి కాబట్టి నేను ఎల్లో షేడ్ ని ప్రిఫర్ చేశాను మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళైతే ఫోన్ ద్వారా గానీ ఇంకా వాట్సాప్ ద్వారా గానీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాయండి పేపర్ క్వాలిటీ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు చాలా అంటే చాలా బాగుంది ప్లస్ మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి పర్టికులర్ గా మనకి ఇట్లా కావాలి ఈ థీమ్ కావాలనుకుంటే వాళ్ళు చక్కగా కస్టమైజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి చాలా బాగా డిజైన్ చేసి ఇస్తారండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గరే నేను తీసుకున్నాను
ఓవరాల్ గా మా బెడ్రూమ్ ఫినిష్ అయిపోయిందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది. మా అమ్మ ఏంటంది, మమ్మీ ఈ కలర్ ఇక్కడ కంటే హాల్లో బాగుండేది అంటే, నాకు అనిపించింది బెడ్రూమ్ కూల్ కాబట్టి కూల్ గా ఉండటమే బెటర్, అది అక్కడ కొంచెం బ్రైట్ గా కనపడాలి కాబట్టి బ్రైట్ గా. సరే మీరైతే చూసి చెప్పండి, నేను హాల్లో పెట్టింది హాల్లో బాగుందా లేకపోతే అది ఇక్కడ బాగుంటుందా ఇది అక్కడ బాగుంటుందా, మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మనము ఫైనల్ లుక్ దేవుడి దగ్గర చూద్దామండి. ఇది హాల్ దగ్గర లుక్ అండి. మంచిగా బుద్ధ కూడా పీస్ గా చాలా బాగున్నాడు. నాకు కలర్ కాంబినేషన్ ఈ బ్రిక్స్ కూడా బాగా అనిపించింది. వినాయకుడు కూడా చాలా బాగా వచ్చారండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ నాకు ఇంకా వాల్ డిజైన్ వాళ్ళు కూడా బాగా సజెస్ట్ చేశారండి, నిజంగా నా బడ్జెట్ లో నాకు సెట్ చేశారు. మీరు కూడా అడగండి, మంచిగా మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు అంటే దగ్గరుండి వాళ్లే చూసుకుంటారు, ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇప్పుడు హాల్లో ఫినిషింగ్ ఇట్లా వచ్చిందండి. నాకు హాల్ కూడా చాలా నచ్చింది. నాకు ఎందుకు నచ్చింది అంటే నా సోఫా కూడా మ్యాచ్ అయింది, అందుకనే నాకు నచ్చింది. ఇంకా ఈసారి నుంచి నేను కలర్ఫుల్ గా ఉంటా, నా వాల్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది నా వీడియోస్ కి. పెద్ద స్కెచ్ ఇంటిని రెనోవేట్ చేయించాలంటే మనకి ఏది అవసరమో చూసుకుని అంతే రెనోవేట్ చేయించుకోవటం బెస్ట్ అండి. మేము ఇళ్లలో ఉన్నప్పుడు చాలా ఫేస్ చేసాం, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ మేడ్ ప్రాబ్లమ్స్ కానీ. ఒక రోజు రాపోయారా ఇంకా పై నుంచి కింద దాకా మూడు ఫ్లోర్లు మనమే చేయాలి. చక్కగా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ కి కంఫర్ట్ గా వచ్చేసామండి. ఒక రోజు మేడ్ రాపోయినా చక్కగా మనమే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఆమె మ్యాగీ చేసుకుని వచ్చి చెప్తుందండి, ఏమంత చేయదు. ఆమెకి ఏమైనా అవసరం ఉంటే చేసుకుంటది. నాకెప్పుడు ఏ రోజు కూడా ఒక మమ్మీ ఒక్కరోజు ఒక్క రోజు చేస్తే వంద రోజులు చేసినట్టు చెప్పుకుంటారండి బాబోయ్. మేము వంద రోజులు చేసింది పోయినట్టేనండి. సో ఈ విధంగా నేను మా ఇంటిని ఈ సంక్రాంతికి రెనోవేట్ చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏ హాల్ నచ్చిందో కూడా చెప్పండి. మీరు కూడా నాకు కొన్ని కింద సజెషన్స్ ఇవ్వండి, బడ్జెట్ లో ఎట్లా చేసుకోవచ్చు. నేను ఒక టిప్ చెప్దాం అనుకున్నాను కదండి, ఇప్పుడు నేనైతే టిప్ చెప్తాను. ఎంత ఉన్నానండి, నాకైతే అపార్ట్మెంటే ది బెస్ట్ అండి. మనకు ఉండటానికి అయితే ఒక ఇల్లు కొనుక్కోండి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఓవరాల్ గా మా ఇల్లు ఇట్లా పండక్కి చాలా పెళ్లి కూతురులా ముస్తాబ్ చేసుకున్నాను. నాకైతే క్యూట్ క్యూట్ గా అనిపించిందండి మా ఇల్లు అయితే. ప్లస్ నేను ఈ ఎపిసోడ్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎంత చేసినా మన లైఫ్ ని మనం కంట్రోల్ లో ఉంచుకోవాలి. మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, 20 రూపాయలు సేవింగ్స్ పెట్టుకోవాలి, ఒక 20 రూపీస్ పాలసీలు కట్టుకోవాలి, ఒక 20% ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకోవాలి, ఒక 40% మన అవసరాలని వాడుకోవాలి. ఇట్లా స్కెడ్యూల్ చేసుకుని మన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటే ఎవరిని అడగక్కర్లేదండి, కాల్ మీద కాల్ వేసుకుని దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకైతే ఈ ఎపిసోడ్ లో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశానండి. ఈ వీడియోలో కనుక ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మనం అందరం యాజ్ యూజువల్ గా ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయాలి. సో సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలైజా.